Hi, welcome to Housewife Voice. ఏంటి హరిత కాకుండా ఈ అమ్మాయి ఎవరో కొత్తగా వచ్చింది అనుకుంటున్నారా? ఎవరో కాదండి, నేను హరిత వాళ్ళ సిస్టర్ని. హరిత కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ 3 మంత్స్ మీరు నన్ను భరించాల్సిందే, తప్పదు. హరిత వచ్చిన తర్వాత ఎందుకు ఏంటి అని అన్నీ తననే అడగండి, తనే చెప్తుంది. సో నన్ను మాత్రం ఏ క్వశ్చన్స్ చేయకండి, తను వీడియో చేయమనింది నేను చేస్తున్నాను అంతే. అయినా ఏం వీడియో చేయాలి చెప్పింది, నేనైతే ఓకే చెప్పాను, బట్ ఏం వీడియో చేయాలా ఏం వీడియో చేయాలా అని అసలు తల బద్దలు కొట్టుకున్నాను చెప్పాలంటే. బట్ ఇంకా ఆలోచించగా మొన్న నేను షాపింగ్ చేశానండి. సరే, షాపింగ్ చేశాను కదా, కుర్తీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో చేస్తే బాగుంటుంది అనిపించి ఈ వీడియో ప్లాన్ చేశాను. ఒకసారి నా కుర్తీస్ నా సెలెక్షన్ ఎలా ఉందో చూసి మీరు కూడా కామెంట్ చేసి చెప్తారా ఎలా ఉన్నాయో ఏంటి అనేది. సరే, అయితే మనము ఫస్ట్ కుర్తీస్ చూసేద్దాం, ఓకేనా? ఇదైతే ఫస్ట్ కుర్తీ అండి, ఎల్లో కలర్ కుర్తీ. మీకు ఇది బాగా కనిపిస్తున్న నాకైతే తెలుస్తుంది, మీకు డీటెయిల్గా కనిపిస్తుందో లేదో ఒకసారి క్లోజప్లో చూడండి. ఇలాగా వచ్చి ఉంటుంది, అంత మిర్రర్ అంటే ఒరిజినల్ మిర్రర్స్ కాదు, ఇవి పేపర్ మిర్రర్స్ అంటారు కదా, అలా వచ్చిందనమాట. మిగతాదంతా థ్రెడ్ వర్క్ అండ్ కొంచెం జెరీ వర్క్ ఇచ్చారు, కొంచెం రిచ్ లుకే ఇస్తుంది, లైక్ సెమీ పార్టీ వేర్ మా అంతే, సెమీ పార్టీ వేర్ కోసం అన్నట్టు తీసుకున్నాను. చూడండి, ఇది ఏ లైన్ కుర్తీ అంటే, ఏ లైన్ కుర్తీ అంటే ఇట్లా కొంచెం అమ్రిలా కట్ లాగా వచ్చింది. మనకి కింద ఇలా స్ప్లిట్ ఇచ్చారనమాట, స్ప్లిట్ ఇచ్చి కింద ట్యాంక్స్ లాగా ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చిన్న బార్డర్ ఇచ్చారు, చూడండి ఎంత బాగుందో డీటెయిల్గా. అండ్ ఇదంతా ప్రింటెడ్ అండి, మొత్తం వైట్ ప్రింటెడ్ ఇచ్చారు. మీకు కనిపిస్తుందా, ఇలా వైట్ ప్రింటెడ్ ఇచ్చారు. లోపల స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది అవాసా బ్రాండ్ అండి, అవాసా బ్రాండ్. ఆజియోలో మీకు ఈ కుర్తీస్ అన్నీ కనిపిస్తాయి. దీనికి స్లీవ్స్ కూడా ఇచ్చారు లోపల, కావాలంటే మనం స్లీవ్స్ కుట్టించుకోవచ్చు లేదంటే స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు, ఎవరికి కంఫర్టబుల్గా ఉంటే అలా. స్లీవ్స్ చిన్నగా ఇచ్చారు, ఓకేనా? ఇవి స్లీవ్స్ ఇలాగా ఉంటుంది, ఒకసారి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, చైనీస్ కాలర్ అంటారు కదండి, అది చైనీస్ కాలర్. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ కుర్తీ. నెక్స్ట్ కుర్తీ వచ్చి సంవాట్ ఇంగ్లీష్ కలర్, పీచ్ పిస్తా కలర్ అంటారు కదండి, పిస్తా కలర్. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి ఈ కుర్తీ, ఎందుకు చాలా సాఫ్ట్ క్లాత్, కాటన్, ప్యూర్ కాటన్. కొంచెం తెలుస్తుందా అండి, ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, మరీ అంత ట్రాన్స్పరెంట్ అని చెప్పలేము కానీ బట్ ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ఇది. ఇది ఇట్లా బార్డర్ ఇలా వచ్చింది, చూసారా మొత్తం థ్రెడ్ వర్క్తో ఇచ్చారు, కనిపిస్తుందా థ్రెడ్ వర్క్తో. అక్కడక్కడ అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్నగా థ్రెడ్ వర్క్ చిన్న చిన్న బుట్టాస్ లాగా ఇచ్చారు, ఓకేనా? అండ్ అలాగే స్లీవ్స్, ఇవి 3/4 స్లీవ్స్, 3/4 స్లీవ్స్కి ఇట్లా స్ప్లిట్ ఇచ్చారనమాట. అండ్ అలాగే కొంచెం బార్డర్ థ్రెడ్ వర్క్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది సేమ్ అనార్కలి మోడల్లోనే వస్తుందండి, ఇట్లా పక్కన మాత్రం మనకి ఇక్కడ టై చేసుకోవడానికి అంటే కొంచెం లూజ్ ఉన్నా అలాగా ఫిట్టింగ్ కోసం అన్నట్టుగా ఇక్కడ ఇట్లా కట్టుకోవడానికి రెండు వైపులా ఇచ్చారు. అండ్ కింద చూస్తే గేర్ మాత్రం చాలా పెద్దగా, మరీ పెద్దగా అని చెప్పలేను అట్లానే మరీ చిన్నగా అని చెప్పలేను, బట్ కంఫర్టబుల్గా ఉంటుందండి, అనార్కలి మోడల్ లాగే కనిపిస్తుంది. బట్ కింద ఏమి బార్డర్ ఏమి ఇవ్వలేదు చూడండి. ఇది టోటల్ కుర్తీ ఇలా ఉంటుంది, కనిపిస్తుందా? ఇది మొత్తం ఫ్లోరల్, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అంతా ఇలా వచ్చింది. కాంబినేషన్ మాత్రం సూపర్ ఉందండి, పిస్తా విత్ పింక్ కాంబినేషన్. దీనికి చున్నీ విత్ లెగ్గిన్ వేసుకుంటే లేదా జీన్స్లోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది కొంచెం ఫ్రాక్ మోడల్ అండి, అండ్ అలాగే ప్రింటెడ్.
ఓకే ఇది కూడా 3/4 స్లీవ్స్ అండ్ విత్ స్ప్లిట్ ఇలా వచ్చి ఉంటుంది దీనికి ఏం ఎక్కువ వర్క్ ఏం లేదు కొంచెం హైలైట్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు అన్నమాట అది కూడా డార్క్ కలర్ బ్లూ కలర్ తో బటన్స్ ఇచ్చారు చాలా బాగుంది కదండి ఇలా సైడ్లకి ఇక్కడ కుచ్చుళ్ళు వచ్చింటాయి సో ఇది ఫ్రాక్ ఫ్రాక్ లాగా వేసుకునే వాళ్ళు ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు లేదంటే కుర్తీ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటే కుర్తీ లాగా కూడా మనం వేసుకోవచ్చు దిస్ ఇస్ థర్డ్ కుర్తీ బట్ నేనైతే కుర్తీ లాగా వేసుకుంటాను ఫ్రాక్ ప్రిఫర్ చేయను నేను ఇలాగ మధ్యలో స్ప్లిట్ వచ్చింటే పై నుంచి కింద వరకు మనకి బటన్స్ ఇచ్చి కింద మాత్రం స్ప్లిట్ ఇచ్చింటారు అన్నమాట అండ్ ఇంకో డీటెయిలింగ్ చూడండి ఇక్కడ డార్క్ కలర్ బ్లూ తో హైలైట్ చేశారు ఇక్కడ మనకి బోర్డర్ లాగా బాగుంది కదా ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో ఓకే ఇంకొక కుర్తీ దిస్ ఇస్ yellow కుర్తీ విత్ బ్లూ కాంబినేషన్ నార్మల్ కాంబినేషన్ ఏ ఇదేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జనరల్ కాంబినేషన్ ఏ బట్ నాకు ఎందుకో ఇది ఈ డీటెయిలింగ్ అంత బాగా నచ్చి నేను తీసుకున్నాను లైక్ డైలీ వేర్ కి కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే వేసుకున్నాను ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇది మనకి బాక్స్ టైప్ లో వచ్చింది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ అండ్ జెరీ వర్క్ ఇచ్చారు కొంచెం రిచ్ గాని కనిపిస్తుంది వేసుకుంటే ఇది ప్రింటెడ్ ఇదంతా ప్రింటెడ్ ఇది మాత్రం 3/4 హ్యాండ్ కాదు హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు ఫుల్ గా కొంచెం ఎల్బో కిందికి వస్తాయి అండ్ అలాగే కింద ఇక్కడ డీటెయిల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు మీకు కనిపిస్తుందా నాకు తెలిసి కెమెరా అంత క్యాప్చర్ చేయకపోవచ్చు బట్ ఇలా థ్రెడ్ తో మిషన్ వర్క్ మిషన్ లా మిషన్ కేస్ మిషన్ వర్క్ ఉంటది కదా అలాగే ఇచ్చారన్నమాట సో ఇది ఇలాగ ఇక్కడ స్ప్లిట్ ఇచ్చారు ఓకే దీనికి డార్క్ బ్లూ కాంబినేషన్ కానీ బ్లూ కాంబినేషన్ లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా ఇప్పుడు వేసుకు ఇప్పుడు అంతా ట్రెండ్ కదండి గోల్డెన్ లెగిన్ వేసుకోవడం అలా వేసుకున్నా కూడా బాగుంటుంది చూసారా ఇది ఇంకో కుర్తీ అండి కొంచెం ఇక్కత్ మోడల్లో అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపించి బాగుంది కదా అని తీసుకున్నాను కొంచెం క్లాత్ కూడా చాలా బాగుంది కొంచెం మందంగానే ఉంది కాటన్ అయినా దీన్ని మనం ట్రాన్స్పరెంట్గా ఏముండదు వేసుకున్నప్పుడు ఇది కూడా ఫుల్ ఎల్బో కిందికి వస్తాయి హ్యాండ్స్ కనకాంబరం లైట్ కనకాంబరం కలర్ ఇది మీకు ఈ కెమెరాలో ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియటం లేదు బట్ ఇదైతే లైట్ కనకాంబరం కలర్ దాని పైన బ్లాక్ అండ్ వైట్తో ఫిష్ డిజైన్ వచ్చింది సో ఇది చూస్తుంటే కొంచెం ఇక్కత్ మోడల్ అనిపించింది నాకు సరే చాలా బాగుంది వేసుకోగానే చాలా బాగా అనిపించింది అందుకనే నేను ఇది తీసుకున్నాను ఇది పక్కన స్ప్లిట్ కూడా వచ్చింది సేమ్ కుర్తీ లాగా చాలా బాగుంది కదా అండ్ అలాగే ఇక్కడ డీటెయిల్గా ఇవి ఇచ్చారు బటన్స్ చిన్న బటన్స్తో డీటెయిలింగ్ ఇచ్చారు ఎలా ఉంది ఇది ఏనా ఇది ఇంకొక ఇది ఫైనల్ కుర్తీ అండి ఇది చూసారు కదా కొంచెం నెక్ పైకే వస్తుంది లైక్ నెక్ హై ఉన్న ఇక్కడ కొంచెం మనకి స్ప్లిట్ లాగా ఇచ్చారు ఇక్కడ అంతా బటన్ డీటెయిలింగ్ ఇచ్చారు సో ఈ బటన్స్ వల్లే కొంచెం లుక్ యాడ్ అయిందండి అండ్ అలాగే ఇది కూడా ఎల్బో కింది వరకు వస్తాయి స్లీవ్స్ అండ్ ఇలా కొంచెం ప్లెయిన్ కనకాంబరం కలర్ని ప్యాచ్ లాగా యాడ్ చేశారు చూస్తున్నారు కదా ఇట్లా లోపల ఇలాగే ఉంటుంది పైన మాత్రం ఇట్లా యాడ్ చేశారు ప్యాచ్ని సో ఇలాగ ఇక్కడ బటన్స్కి ఇక్కడ వరకు కొంచెం యాడ్ చేసి ఇన్ని బటన్స్ ఇచ్చారు ఇక్కడ వరకు వస్తాయి బటన్స్ చాలా బాగుందండి ఇదంతా ప్రింటెడే అన్నీ ప్రింటెడ్లోనే తీసుకున్నాను ఇలాగ సైడ్కి స్ప్లిట్ ఇచ్చారు అన్నమాట సో ఇవన్నీ డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి అలా వాటికి అయితే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇది కూడా కొంచెం ఇక్కత్ ప్యాటర్న్ లోనే కనిపిస్తుంది కదా చూడండి ఇది ఇలా ఉంటుంది కుర్తీ మొత్తం ఓకే దిస్ ఇస్ మై ఫైనల్ కుర్తీ
ఇవి అండి నా కుర్తీస్, నేను తీసుకున్న కుర్తీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు ఈ కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.